హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా బలపడుతుంది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా 2 రోజులుగా వర్షాలు నమోదవుతున్నాయి. ఒక 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తక్కువ వర్షపాతమే ఉంటుంది. అయితే తెలంగాణ జిల్లాలకు మాత్రం 2 అల్పపీడన ప్రభావాలు తీవ్రంగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఒకటి జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడగా, మరొకటి మధ్య బంగాళాఖాతం నుంచి నేరుగా తెలంగాణకి విస్తరించింది. దీని ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది 3 రోజుల పాటు. రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్.